domestic problems ఏమీ లేవు. ఆయన పిల్లలతో భార్యతో చాలా హ్యాపీగానే ఉన్నారు. కేవలం కొత్త గవర్నమెంట్ వచ్చినాక హెరాస్మెంట్తోనే ఆయన చాలా ఇదైపోతున్నారు. చెప్పమ్మా లక్ష్మి, ఇవాళ జరిగినటువంటి సంఘటన మా జీవితంలో ఎప్పటికీ ఎవరో తీర్చలేదండి. కానీ ఇప్పటికి ఎందుకు వచ్చానంటే రకరకాల ఊహాగానాలు, వాదంతులు, వెళ్ళిపోయిన మనిషి గురించి కూడా చెడ్డ ప్రచారము. మా కుటుంబానికి దండం పెడుతున్నాం. మీ అందరికి ప్రభుత్వం మారిన కడిచి 3.5 నెలలు కంటి మీద కునుకుడిపోతాయి. కనీసం ఆయన వయసుకి సీనియారిటీ కన్నా గౌరవం ఇచ్చి తప్పుడు కేసులు పెట్టి కొడుకు కూతురు లేకపోతే స్పీకర్ గారు అని చెప్పి ఎంత బాధ నరకం అనిపించాయండి. ఇప్పుడు కూడా వచ్చి చెప్పాలని లేదు. కాకపోతే వెళ్ళిపోయిన మనిషి మా నాన్న ప్రాణం అండి. మాకు తండ్రి చోటు పిల్లల్లాగా పెంచి ఎందుకు దండం పెడుతున్నాం అని వదిలేసేయండి. కనీసం ఇప్పుడన్నా మంచి మాట ప్రచారం చెయ్యండి. మా బతుకనివ్వండి.